శోధనలు వచ్చినప్పుడు ఏం చేయాలి? శోధింపబడినప్పుడు ఏం చేయాలి? దేవుని స్తుతించాలి. శోధన తెచ్చేవాడు శోధకుడు, అపవాది. వాడు మనల్ని శోధిస్తాడు. మనం ఆ శోధనలో గెలవాలి, ఆ టెస్ట్లో పాస్ అవ్వాలి. అంతేగాని దేవుని పైన విసుక్కోవటం, దేవుని పైన నిందలేయటం, దేవుని మందిరాన్ని మానేయటం, అలగటం, ప్రార్థన చేయటం మానేయటం ఇవి చేయకూడదు. చూడండి, యాకోబు పత్రిక 1:12 చదవండి. దేవుడు ఎవరిని శోధించడు, ఎవడైనా శోధింపబడుతూ ఉంటే నేను దేవుని చేత శోధింపబడుచున్నాను అని అనకూడదు. శోధనలు తెచ్చేవాడు, శోధనలు పెట్టేవాడు అపవాది. వాడు తెచ్చి పెట్టాడు నీకు. నీవు నేను దేవుని చేత శోధింపబడుతున్నానని అనకూడదు. దేవుడు ఎవరిని శోధించడు, ఎవరికి శోధన కలుగనివ్వడు, కానీ శోధనలో నుండి తప్పిస్తాడు. శోధనను తప్పించుకోవటానికి ఆయన ఉపాయాన్ని ఇస్తాడు. పడేసేవాడు అపవాదైతే లేపేవాడు దేవుడు. పడవేయటం వాడి పని, లేవనెత్తటమే దేవుని పని. పాపంలో పడవేయటం వాడి పని, క్షమించటము దేవుని పని. కనుక శ్రమలు, శోధనలు, కష్టాలు వచ్చినప్పుడు దేవుడు ఎందుకు నన్ను శోధిస్తున్నాడు అనకూడదు, దేవుడు ఎందుకు అనుమతించాడని కూడా అనకూడదు. యోబు అన్నాడండి అపవాదిని, ప్రభా ఎందుకు అపవాదికి అనుమతించావు అన్నాడా? అనలేదు. మరి ఏమనాలి? తట్టుకునే శక్తిని ఇమ్మని అడగాలి. శ్రమలను, శోధనలను తట్టుకునే శక్తిని ఇమ్మని అడగాలి. నువ్వు తట్టుకుంటే, నువ్వు ఆ టెస్ట్లో పాస్ అయితే ప్రమోషన్ ఇస్తాడు దేవుడు. ఆ శ్రమలు సంతోషంగా నువ్వు అనుభవిస్తే, సనక్కుండా గొనక్కుండా విసుక్కోకుండా అనుభవిస్తే దేవుడు గొప్ప ప్రమోషన్ ఇస్తాడు. హల్లెలూయా.